హలో హాయ్ వెల్కమ్ టు షాహిద్ వండర్స్ ఈరోజు మన ఈ వీడియోలో కమ్మని రుచితో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకొని తింటే కడుపు నిండా తినేయచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ ఎగ్ ఫ్రైని ఎన్నో విధాలుగా చేసుకొని ఉంటారు ఈ ఎగ్ ఫ్రై మాత్రం అల్టిమేట్ టేస్ట్ అన్నమాట చూస్తేనే నోరూరిపోతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి అలాగే ఎవరైనా సరే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మా ఛానల్కి చాలా అవసరం అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్లో గుడ్లను తీసుకోవాలండి నేను ఇక్కడ ఐదు గుడ్లను తీసుకున్నాను అవి మునిగే వరకు నీళ్లను యాడ్ చేసుకొని అందులోనే పావు టీ స్పూన్ కల్లుప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి ఇరవై నిమిషాల పాటు గుడ్లను ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి గుడ్లు అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్లుగానే చాకుతో గుడ్లు అన్నింటినీ కూడా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఈ విధంగానే గుడ్లు అన్నింటినీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కడాయి మొత్తం కూడా ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల గుడ్లు అనేవి కడాయికి అంటుకోకుండా ఉంటాయి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా నెమ్మదిగా యాడ్ చేసుకోండి ఫ్లేమ్ ని మీడియం ఆర్ లో ఫ్లేమ్ లో పెట్టేసి గుడ్లను ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తరువాత మరొక వైపుకు తిప్పుకొని మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి గుడ్లన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఫైనల్ గా త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఈ కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా ఛానల్లో వీడియో ఉందండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సార్ కదా చాలా సింపుల్ గా ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి